అన్న నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది, ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారు. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంత మంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంత మంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు చేయాలని అనుకుంటారు, నిజంగా బాధగా ఉంది. ఏడదామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేస్తారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు యూట్యూబ్ ఛానల్, ఒక 1000 మంది వచ్చారు పక్క ఊరికి వెళ్ళి కానీ 2 రాష్ట్రాలకు వెళ్ళి కానీ అక్కడ తర్వాత ఆ రాష్ట్రాలకు వెళ్ళి కానీ చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మంది అందరికి నేను వీడియో ఇచ్చిన, నేను అన్నం తినలే నాకు అయితే లేదు అని అన్నం తినలేదు దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు మీరే నాకు 5 నిమిషాలు నాకు 10 నిమిషాలు నేను ఇట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు ఇట్లా అన్న నేను మనిషిని అన్న నేను తినాలన్న నాకు అయితే లేదు నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న చేసిన తప్పేందా అన్న మీరే చెప్పు. రైతు బిడ్డ తప్పు చేసినా నేను తప్పు చేసింది చెయ్యండి మా ఊళ్ళకి తెలుసు, వాళ్ళు నేను తప్పు చేయలే కాబట్టి నన్ను ఇలా గెలిపించుకోరు. పల్లె ప్రశాంత్ ఏందో రైతులకు తెలుసు జనాలకు తెలుసు జనాలు చూస్తారు. మీ పక్షాన ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి, కానీ పల్లె ప్రశాంత్ అసలు తప్పు చెయ్యడు, మీరు ఆలోచించరు అన్న. నిజంగా అందరికి నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పాదాభివందనం. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు. గెలవలేను అనుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు. అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏమీ ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ చాలామంది అడుగుతున్నారు, నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు, బయటికి రా నీ అంత చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టారు, పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తీజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జగడాన్ని జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను, కామెంట్ పెట్టండి చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు, నాకేవైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి, చాలా రిక్వెస్ట్గా అడుగుతాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను మీ ఇష్టం. కానీ ఎవరికి ఇలా ఎప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్.